Hello, my dear food lovers. Welcome to KVKK channel. Koti Vidyalu Koti Korake channel. Munagaku Pappukura. Iroz mana recipe. Munagaku Pappukura. Yuka Chala Opegundani Bavai. Munagaku Walla. Kavalsina Padatar Chudandi. Munagaku Karive Paku. మిరపకాయలు అది ఎండు మిర్చి కందిపప్పు తరువాత వెల్లుల్లి తరువాత చూడండి మునగాకు చూస్తుంటేనే ఫ్రెష్గా అంటే ఆహా మొదటగా మనం ఏం చేయాలంటే కందిపప్పుని నానబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు అలాగా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుందండి ఓయ్ అందుకనే మనం నానబెడుతున్నాం వాటర్లో కొంత నూనె కూడా యాడ్ చేసాం ఎందుకరా అంటే పొంగిపోకుండా ఉండేదానికి ఓకేనా మనం ఇంకో పని చేస్తుంటాము కందిపప్పు దాంట్లో వేసుకున్న తర్వాత అది ఉడికేటప్పుడు పొంగిపోతే కష్టం కదా అందుకని కొంచెం నూనె యాడ్ చేసుకుంటే పొంగిపోకుండా దానిపైన చేసుకుంటుందంట అదే ఉడికిపోతుందని చెప్తానా ఇంకా బాగా ఉడకబెట్టాలి బాగా అంటే గంట సేపు కాదు ఒక 15 టు 20 మినిట్స్ ఓకేనా ఉడకలేదు మళ్ళీ ఉడికిపోయిందన్నట్టు ఓకేనా ఉడికిపోయింది చూడు కలర్ అట్టే మారిపోయిందంటే ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే మునగాకు ఫ్రెష్ ఫ్రెష్ మునగాకు దానిలో యాడ్ చేసుకోవాలి చాలా ఉపయోగాలు ఉన్నాయండి మునగాకు వల్ల ముఖ్యంగా లేడీస్కి కీళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి అందరికీ ఓకేనా లేడీస్ అండ్ జెంట్స్ ఆల్సో వయసు అయిపోయిన వాళ్ళకి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్లో మునగాకు వల్ల ఉపయోగాలు నేను ఇస్తాను మీరు ఒకసారి చదవాలని కోరుకుంటున్నాను ఓకేనా మునగాకు అంతా ఫుల్గా దానిలో మనం ఏం చేసాం యాడ్ చేసేసాం అనమాట చూడడానికి చాలా ఎక్కువగా ఉంది కదా ఉడికిందనుకో అసలు కనబడుతుంది చూస్తారు కదా మీరే ఉడికిపోతుంది చూడండి ఇప్పుడే పెట్టించుకొనిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు కూడా లేదు 2 నిమిషాలు అందే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి మిరప్పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి అది పరిస్థితి మిరప్పొడి యాడ్ చేసుకుంటే బాగుంటుంది కారం కారంగా కొంతవరకే ఎక్కువ యాడ్ చేసుకోకూడదు చూడండి ఇప్పుడు దాన్ని కొంచెం అలా మిక్స్ చేసుకునేసేయాలి దాన్ని తీసుకెళ్ళి ఒక మట్టి పాత్రలో అదే సట్ అంటారు కదా సట్టి దానిలో వేసుకొని దానిలో కొంతవరకు సాల్ట్ అదే క్రిస్టల్ సాల్ట్ దాని తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఓకేనా ఒక కట్టి సహాయంతో బాగా దాన్ని ఏం చేయాలి మిక్స్ చేయాలి అన్నమాట బాగా మిక్స్ చేయాలి చూడండి బాగా మిక్స్ చేస్తున్నారు కదా బాగా ప్రాపర్గా మిక్స్ చేయాలి ఆ మునగాకు పప్పు రెండు బాగా మిక్స్ అయిపోవాలి తర్వాత ఒక పాత్రలో ఏం చేయాలి నూనె కొంచెం యాడ్ చేసుకొని బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మనము కొన్ని మిరపకాయలు చెప్పాను కదా ఎండు మిర్చి ఎండు మిరపకాయలు అందులో మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది బాయిల్ బాగా హీట్ హీట్ ఎక్కేదాకా వెయిట్ చేయాలి ఇంకా తప్పదు బాగుంటుంది మునగాకు కూర తిని చూడండి మునగాకు పప్పు చాలా బాగుంటుంది తినాలే కానీ అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు తింటూ ఉంటే మనకెంతో మంచిది ఇదో ఎండు మిర్చి యాడ్ చేసాం ఓకేనా అండి తర్వాత ఆవాలు ఉద్దిపప్పు కూడా యాడ్ చేయాలి ఆవాలు ఉద్దిపప్పు యాడ్ చేస్తే టేస్ట్ కమ్మగా ఉంటుందన్నమాట అసలు ఆవాలు ఉద్దిపప్పు లేకపోతే కష్టమే కూర ఏమంటారా ఆవాలు ఉద్దిపప్పు పక్కగా దాంట్లో వేసేసామంటే అవి బాగా వేగిపోతాయండి బాబు ఇంకేనా బాగా వేగుతున్నాయా వేగేంతవరకు అలా కలుపుతూ ఉండాలి కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట ఓకేనా
అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. తప్పదికి మరి బాగా వేగిన తర్వాత కరివేపాకు కొంచెం అలా యాడ్ చేసుకునేస్తే సరిపోయే. దాని తర్వాత బాగా వేయించుకోవాలి. దాని తర్వాత మనము ఇంకా మునగాకు పప్పు బాగా మిక్స్ అయింది కదా, దాన్ని అందులోకి యాడ్ చేసేస్తామన్నమాట. అర్థమైందా? చూడు యాడ్ చేసేసారా, రెడీ. మునగాకు పప్పు రెడీ బాబోయ్. తిందురు కానీ రండి, హాయిగా రండి రండి. మంచిది, వాల్యుబుల్, తెలియదు మనకు అంతే, అది ఇంకేం లేదు. విలువైనటువంటి మునగాకు పప్పు కూర సౌత్ ఇండియన్ స్పెషల్. మునగాకు చుట్టు ఎక్కడున్నా కానీ చేసుకోవచ్చు, ఒక దగ్గరని కాదు. చూడండి అది లెక్క, టేస్టీ టేస్టీగా ఉంటుందిలే. కొంచెం సంగటి వేసుకొని అదే రాగి ముద్ద వేసుకొని తింటా ఉంటే భలే ఉంటుంది. బాయ్.